ఇచ్చింది. అంటే మీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ నలుగురు ఒక్కసారి కూడా మీరు చెప్పినటువంటి మోడీ గారు అమిత్ షా గురించినటువంటి ఘనంగా ఏం చెప్పలా పార్టీ గురించిన? ఎంతసేపు ఇక్కడ అమరావతి ఇష్యూ అంటే సరే, ఆయన సీఎం రమేష్ గారు సైలెంట్గా ఉన్నారు, సుజనా గారు కానీ లేకపోతే టీజీ వెంకటేష్ గారు ఏమో మూడు రాజధానులకి తోడు మూడు సెక్రటేరియట్లు పెట్టమంటారు, ఈయనేమో అసలు ఇంచు కదలనీయనంటారు. ఇక్కడ భిన్న స్వరాలు, ముగ్గురు మూడు వాయిస్లు, జీవీఎల్ గారేమో కేంద్రం జోక్యం చేసుకోదు ఏది కాదు, సుజనా గారు ఏమో అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది, ఆయనేమో మూడు రాజధానులు పెట్టండి మూడు చోట్ల సెక్రటేరియట్లు పెట్టండి టీజీ వెంకటేష్ గారు. ఇది ఒకే పార్టీలో రాజ్యసభ స్థానాల్లో ఉన్నటువంటి ముగ్గురు మూడు రకాల వెర్షన్స్ అనేటువంటిది పార్టీ సైద్ధాంతికంగా ఓకేనా? పార్టీ అధిష్టానానికి అసలు దీంతో సంబంధం ఏం లేదా? నో, ఖచ్చితంగా పార్టీ పరంగా మేమందరం కలిసి కూర్చొని నిర్ణయించిన ఒక తీర్మానం ఉంది కదా. అంతకు ముందు రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం ఇది, కానీ అందరం కలిసి కూర్చొని తీర్మానం చేశాక మరి దాదాపుగా నెల రోజుల క్రితం దానిలో మేమందరం కలిసి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, గతంలో ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాజధానిగా గుర్తించింది కనుక ఇక్కడ చాలా పెట్టుబడులు కేంద్రం నుంచి వచ్చిన ధనం అలాగే రాష్ట్ర పెట్టుబడులు కూడా పెట్టింది కనుక కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది కనుక దీన్ని కొనసాగించాలి, దీన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే రివర్స్ చేస్తే రాష్ట్రానికే నష్టం అన్న ఉద్దేశంతో మేమందరం కలిసి కూర్చొని తీర్మానం చేసాం. సో దానికి పార్టీగా మేమందరం కట్టుబడే ఉన్నాము అమరావతి రాజధానిగా కానీ రాయలసీమలో హైకోర్టు అన్నది ముందుగా మేమే తెచ్చిన ప్రతిపాదన కనుక దానికి కూడా కట్టుబడే ఉన్నాం. ఈవేళ రాయలసీమలోకి హైకోర్టు అన్నది తీర్మానంలో వచ్చేసింది, ఇవాళ అక్కడ పెట్టాలంటే కేంద్రమే ఇన్వాల్వ్ కావాలి. ఇప్పటి వరకు కేంద్రం వైపు నుండి అయితే అట్లాంటి కదలకేం కనిపించలేదు. అది రేపు పొద్దున అది జరగకపోతే, అంటే ఎన్నికల దాకా సాగదీసి అక్కడ హైకోర్టు కాకపోతే జగన్ మీద తోసేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హైకోర్టు తొందరగా పెట్టిస్తారు? మీరు తప్పదే, నేను కూడా న్యాయశాఖ మంత్రితో రెండు రోజుల క్రితం ఆయనతో కాంటాక్ట్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు మొదలవగానే తప్పనిసరిగా కలిసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మా తరఫు నుంచి నేను కూడా చెప్తాను. ఎందుకంటే అది మా రాష్ట్ర పార్టీగా మేమందరం చేసిన ఇదే కాదు, ఎన్నికలకు ముంటే ముందు కూడా అప్పుడే రాయలసీమ కలిసి డిక్లరేషన్ కాదు, ఇతర దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి మేమందరం మాట్లాడుకోవటం జరిగింది పార్టీలో. నేను అప్పుడే రవిశంకర్ ప్రసాద్ గారిని కలిసి ఇక్కడ హైకోర్టు పెట్టాలని అడగటం జరిగింది రాయలసీమలో, మిగతా నాయకులు కూడా నాతో వచ్చారు అప్పుడు. కాకపోతే అప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం కానీ మనంతటి మనం నిర్ణయించలేమని ఆయన నాకు స్పష్టంగా చెప్పాడు. ఎవరు కనీసం ఒక లేఖ రాయండి, ఇది మన నోటిఫికేషన్ లేకుండా రాష్ట్రపతి నోటిఫికేషన్ లేకుండా మీ నుంచి రాష్ట్రపతికి ఎటువంటి సమాచారం వెళ్లకుండా జరగదు కాబట్టి ఒక లెటర్ అన్నా రాయండి చంద్రబాబుకి ముఖ్యమంత్రికి చెప్దాము, ఆయన పొలిటికల్గా అన్నా సరే ఇబ్బందికి గురై చేస్తాడేమో అంటే ససేమిరా కుదరదని చెప్పాడు. రవిశంకర్ ప్రసాద్ గారు ఏం చెప్పాడు, అది మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు నిర్దేశించలేం, మీరు రాజకీయ పోరాటం చేసుకోండి అని చెప్పాడు. అందుకే నేను చెప్తున్నా ఇవాళ అమరావతి మీరు డిక్లరేషన్ చేశారు, అమరావతి రాజధాని కావాలని చెప్తున్నారు, ఎందుకు అక్కడ ఉండేలా చేయరు అంటే అది పరిధిలోని రాష్ట్ర పరిధిలోని అంశం కనుక. అప్పుడు హైకోర్టుని తలుచుకుంటే మరి మా నాయకులు తలుచుకొని ఉంటే హైకోర్టు రాయలసీమలోనే పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడైతే ప్రభుత్వం పార్టీ వేరు, ఈ స్పష్టమైనటువంటి వైఖరి మా ప్రభుత్వంలో పార్టీలో తప్పనిసరిగా ఉన్నది. కేంద్రం తన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది, తప్పితే రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ యొక్క తీర్మానాల కోసం కేంద్రం పనిచేయదు. ఈ హైకోర్టు మీ ఈ టర్మ్లో చేయగలుగుతారా? తప్పనిసరిగా జరగాలి, కానీ దీనిలో కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వం వరకే తీసుకునే నిర్ణయం అయితే ఇంకా నేను కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని. దీనిలో తప్పనిసరిగా సుప్రీంకోర్టు యొక్క అనుమతి కావాలి, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఇది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు అనుమతి కావాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వారు హైకోర్టును కూడా అడుగుతారు, ఆల్రెడీ ఫంక్షనింగ్ హైకోర్టు ఇక్కడ ఉంది కాబట్టి మరి ఈ హైకోర్టు సంబంధించి కూడా అప్పుడు వారు అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. సో దీనివలన కొంత కాలయాపన అయితే జరగచ్చేమో, అందరూ సహకరిస్తే కేంద్రం అడ్డుపడే ప్రసక్తే లేదు. అంటే అందరూ సహకరించడానికి ఎవరు ఉండరు ఇక్కడ, ప్రయత్నం చేస్తుంది కేంద్రం, కేంద్రం ప్రయత్నం చేయాలి అని ఒక పార్టీ సభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే తప్పనిసరిగా కోరతాను కేంద్రం. ఎందుకంటే గతంలో రవిశంకర్ ప్రసాద్ చెప్పారు కనుక రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలకు మేర నడుచుకుంటామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టు మార్చాలి అని చెప్పింది కనుక మనం ఇనిషియేటివ్ తీసుకొని మరి సుప్రీంకోర్టు హైకోర్టును కూడా సంప్రదించి ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడేలా చేయాలి, అది
నా వంతు ప్రయత్నం పర్సనల్గా నేను చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడు మారబోతున్నారు అన్నది ప్రచారం, వాస్తవమా నిజమా కాదా? ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారేటువంటి సమయం ఇది. మా జాతీయ అధ్యక్షుని కూడా జేపీ నడ్డా గారిని మొన్నే నెల రోజుల క్రితం ఎన్నుకోవటం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మార్చి, ఇది ఒక ఆర్గనైజేషనల్ సైకిల్ ఇది. ఇక్కడ పక్కనే తెలంగాణలో కూడా ఆంధ్రతో పాటే అవుతుందని ఒక అంచనా ఉంది. మొన్న కేరళలో నియమించడం జరిగింది, కర్ణాటకలో నియమించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలి, మరి ఉన్న అధ్యక్షుడిని కొనసాగించాలా, కొత్త అధ్యక్షుడిని నియమించాలా, ఈ నిర్ణయం అంతా కేంద్ర పార్టీ వారి దృష్టిలో ఉన్నటువంటి అంశం. నిర్ణయం ఎప్పుడైనా రావచ్చు, దానికోసం వేచి చూడటం తప్పితే అప్పటి వరకు పనిచేసుకుంటూ వెళ్ళటమే. అధ్యక్షుడు ఎవరైనా పార్టీ పని చేయటమే, మేమందరం కార్యకర్తలాగా పనిచేయటమే. సో అది రొటీన్గా ఎప్పుడు జరగాలని కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది.